హాయ్ బ్రహ్మో. ఎన్నాళ్ళు వీడికి ఇలా భయపడి పారిపోతాం? ఇవాళ వీడికి రివర్స్ లో ఇచ్చి ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాం. రే కాసుకోరా రే. ఏంట్రా విశేషాలు? ఏముందిరా, దేశం గురించి ఆలోచిస్తున్నాను. దేశానికి ఏమైందిరా? ఏమవటం ఏంట్రా, దేశంలో స్మగ్లర్లు టెర్రరిస్టులు పెరిగిపోయి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఈ దేశంలో పుట్టావు, ఈ దేశంలో పెరిగావు, ఈ దేశం అంటే నీకు ప్రేమ ఉండాలా వద్దా? ఉండాలి కదరా. ఉండాలి కదా. మరి నువ్వు చేసిన పని ఏంట్రా? బాంబులు తీసుకొచ్చి దేశంలో అమ్ముతారు నువ్వు? సార్ విన్నారుగా, విమానంలోంచి ఏకపక్షంలో నేల మీద వదులుతారు నువ్వు? నువ్వు అసలు కడుపుకి అన్నం తిన్నావా, గడి తిన్నావా, ఏం తిన్నావా నువ్వు? పాకిస్తాన్ వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుని కాశ్మీర్ లో టెర్రరిస్టులు ఎదుర్కొంటావా? రే నీ వల్ల వందల వందల కుటుంబాలు అవసరమైపోతున్నారా? మీరు గనక ఇప్పుడు వాడిని అరెస్ట్ చేస్తే పై పోస్ట్ మీకు, మీ పోస్ట్ నాకు వస్తుంది సార్. అదే నిజం. ఆ దేశానికి వీడండి. అవును సార్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇలా తీర్చుకున్నావురా బ్రహ్మ? రే నాతో పెట్టుకున్నావు అంటే మటాషారా? మన ఊళ్ళోనే మన మధ్య మరో చావ్లా మరో గిల్లున్నాడు, అతన్ని బండారం బయట పెడదామని మిమ్మల్ని అందరినీ పిలిపించాను. జరిగిందేమిటో చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీరందరూ సరైన రీతిలో స్పందిస్తారని ఆశిస్తున్నాను. Yes, what can I do for you? Sir, మీరు మీ ఆఫీస్ స్టాఫ్ శాంతిని లైంగిక వేధింపులు గురిచేస్తున్నారని ఆవిడ ప్రెస్కి చెప్పారు. దానికి మీరు ఏదైనా సమాధానం చెప్తారా? అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితం బలి కాకూడదని ఆగాను. బట్ ఐ కాంట్ స్టాప్ ఇట్ ఎనీమో. Yes, నాకు శాంతికి అక్రమ సంబంధం ఉంది. Is it fact? మీకు రుజువు కావాలంటే చూడండి. Please see. రెండు నెలలు కాపురు చేసినందుకు అడిగినంత డబ్బిచ్చాను, కావాల్సినంత చీరలు నగలు కొనిపెట్టాను. కానీ ఇప్పుడు నా భార్యని పిల్లని వదిలేసి తనతో వచ్చేయమని వేధిస్తుంటే నో, నా వల్ల కాదన్నాను. మా బాస్ మరో చావ్లా మరో గిల్, బాస్ లైంగిక వేధింపులని శాంతి ఆరోపణ. ఏంటి, శాంతి పేపర్కి ఎక్కిందా? అవునయ్యా, చదువుతున్న విను. చదవండి. శాంతికి నాకు అక్రమ సంబంధం ఉంది, నిన్న బెడ్ ఎక్కింది, ఇవాళ పేపర్లకు ఎక్కింది. రావు ఒప్పుకోలు. రే శాంతి ఎవరనుకున్నారా? బతకనేచ్చిన జాణ నీ బొంద ఆనందగడి పెళ్ళాన్రా. అరే ఊరుకోండి రా పాపం, ఆవిడ చెప్పింది నిజం కావచ్చు కదా. అసలు నిజం నేను చెప్తాను వినండి. ఆనందగాడే స్వయంగా నాతో చెప్పాడు, జిఎం మా ఇంట్లో నాకు మందు పార్టీ ఇస్తున్నాడంటే ఆ రోజు నానా అవస్థలో పడి బ్లాక్ లో మందు బాటిల్ నేనే కొందిచ్చాను రా. అయితే ఆనందగాడే వాడి పెళ్ళాన్ని. ఈ చీర నెక్లెస్ నా బర్త్డేకి నా కొనిపెట్టారు. ఇప్పుడు ఇలా అభమో శుభమో తెలియని ఓ ఆడపిల్ల మీద నిందలు వేయడం తప్పండి. నోరుమోయి, ఎంతమంది నోళ్ళు ముంచగలవు? బయట మన గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఇంకా అసహ్యంగా మాట్లాడుకోవాలి, లేకపోతే నన్ను కాదంటుందా? నన్ను లోఫర్ అనుకున్న పర్వాలేదు, నన్ను బ్రోకర్ అనుకుంటున్నానే. నిన్ను మీ జీఎం గడికి నేనే దార్చాను అనుకుంటున్నాను. బయటికి వెళ్తే నలుగురు మొహమ్మద్ ఉమ్మేస్తున్నారు. అదే నాకు కావాలి. నన్ను కాదు నా ఆడది నాశనం కావాలి, సర్వనాశనం కావాలి. ఇంతకంటే ఇంకే నాశనం కావాలి. వాడి మాటలే కానీ నా మాటలు నమ్మరా? నమ్మానండి, ఇంతకాలం నమ్మాను. కాదు కాదు, నమ్మినట్టు నటించాను. మీకెంతో మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా మన కాపురంలో కలతలు రాకూడదని, పిల్ల మనసు పాడవకూడదని తెలియనట్టు నటించాను. వాహ్, ఎంత బాగా నటిస్తున్నావే. ఏ సంబంధం లేకుండానే నిన్నంత ఖర్చుపెట్టి హనుమని పంపాడా? ఏ సంబంధం లేకుండానే నీకు చీరా నెక్లెస్ కొనిచ్చాడా? ఏ సంబంధం లేకుండానే మీ తమ్ముడు కాలేజీకి 15,000 ఇచ్చాడా? ఏ సంబంధం లేకుండానే అంత ధైర్యంగా సంబంధం ఉందని పేపర్ వాళ్ళకి చెప్తాడా? చెప్పు చెప్పు. మనకి ఆడపిల్లుంది, ఒక ఆడదాని మీద ఇన్ని అపాండాలు వేస్తుంటే సాటి ఆడదానిగా నేను చూస్తూ ఊరుకోలేను. ఊరుకోకపోతే ఊరు పోసుకుని చావే. ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారంటే? నేనేంటే, మొగాడెవడైనా ఇలాగే మాట్లాడతాడు.
సీతాదేవి పౌత్రురాలని తెలిసినా కూడా ఎవడో ఏదో అన్నాడని అడవికి పంపించాడు శ్రీరాముడు. అయితే ఏంటి, నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తావా? అయ్యోయ్యో, నిన్ను ఎందుకు పంపిస్తాను తల్లి? కోర్టులో కేసు తేలే వరకు నిన్ను గదిలో పెట్టి తాళం వేస్తాను. నన్ను గదిలో పెట్టి తాళం వేయగలరేమో కానీ నిజాన్ని మాత్రం దాయలేరు. ఆల్రైట్, ఒక్క నిజం చెప్పు. నీ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ, వాడి బిడ్డ. నీకు నాకు ఏ సంబంధం లేదు. హలో పత్యవత శిరోమణి, ఏంటి వర్షంలో తుడుస్తున్నావు? నీ మొగుడు నిన్ను అనుమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడా? నో ప్రాబ్లం, ఇప్పటికైనా ఒప్పుకుంటే అన్ని సెటరేట్ చేసి, లేకపోతే రోడ్డు మీద పడ్డ నీ బ్రతుక్కి నెక్స్ట్ స్టేజ్ ఏంటి తెలుసా? డ్రైనేజ్. ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తున్నావు అనుకున్నావు. నీ బాగోత మొత్తం పేపర్లో చదివాం. చిచ్చి, నా కడుపును చెడగొట్టావు కదీ. డబ్బు కోసం అంత నీచానికి ఒడిగట్టిన నీకు నన్ను అమ్మా అని పిలిచే అర్హత లేదు. నువ్వు ఫలానా అని తెలిస్తే దీన్ని ఎవడ పెళ్లి చేసుకుంటాడే? అమ్మా తల్లి నువ్వు వద్దు, నీ జీతం వద్దు, నువ్వు ఇంటికి రాను వద్దు. వెళ్ళి కనికి పదండి లోపలికి. వైట్ వాటర్ కోసం 50 అడగడానికి రాలేదమ్మా. అపనిందల వర్షం నీ మీద పడకుండా ఉండటానికి గొడుగు పట్టాను. అమ్మా, లోకమంతా నీకు ఎదురు తిరిగిన నీ పక్కన నేను నిలబడతానమ్మా. ఎంత ఖర్చైనా సరే కోర్టుతో తెలుస్తాను. డబ్బెక్కడదని ఆశ్చర్యంగా ఉందామ్మా. ఆ రోజున ఇంటద్దె కట్టకుండా నేను తాగేసి వచ్చిన రోజున మీ అమ్మ తిట్టిన తిట్టతో నాకు బుద్ధి వచ్చిందమ్మా. ఆ క్షణం నుంచే తాగుడు మానేశాను. కానీ అప్పుడప్పుడు వైట్ వాటర్ పెడుతూ నీ దగ్గర డబ్బెందుకు తీసుకునేవాడు తెలుసా? నీ సంపాదనంతటి ఈ కుటుంబానికే ఖర్చు పెడుతున్నా. తీరా నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరూ ఆదుకోరని నాకు తెలుసమ్మా. అందుకే తాగుడు బలహీనత పేరుతో నీ దగ్గర తీసుకున్న డబ్బంతా దాచి ఉంచానమ్మా. నా బిడ్డ నిప్పని నాకు తెలుసమ్మా. కానీ నిప్పును నువ్వు నిప్పువి అని రుజువు చేస్తామంటే అలా అడిగిన వాడే తగలబడిపోతాడు. ప్రాసిక్యూటర్ గారు తమ వాదన ప్రారంభించవచ్చు. యువరానర్, పరాయి స్త్రీని ఒక పురుషుడు పది శాంతి పట్ల చాలాసార్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను అనుభవించాలనే దురుద్దేశంతోనే అనేక సార్లు అనేక రకాలుగా హింసించారు. అసభ్యకరమైన పదజాలంతో లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇట్ ఈజ్ అన్ ఇండీసెంట్ అసాల్ట్ ఆన్ ఎ రెస్పెక్టబుల్ ఉమెన్. సో యువరానర్, ఈ ముద్దాయిని ఐపీసీ 154 సెక్షన్ ప్రకారం శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? Your Honor, I may be permitted to cross-examine Srimati Shanti. Permission granted. నీ పేరేమిటమ్మా? ఇప్పుడే కదా చెప్పారు. వెరీ గుడ్, చాలా అలర్ట్గా ఉన్నావు. రావు గారు మీ ఆఫీసులో జనరల్ మేనేజర్గా ఛార్జ్ తీసుకోక ముందే నీకు ఆయనకి పరిచయం ఉందా? లేదు. లేదా? లేదు. మరి అలాంటప్పుడు ఆయన ఆపరేటర్ గారి దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని మీ దంపతులు ఇద్దరిని హనీమూన్ పంపించాల్సిన అవసరం ఆయనకేముంది? స్టాఫ్ యోగక్షేమాలు తనకు ముఖ్యమని చెప్పారు. ఆహా, మరైతే ఆ తర్వాత ఎంతమంది స్టాఫ్ యోగక్షేమాలు ఆయన చూశారమ్మా? ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? లేదు. మరి మీ తమ్ముడు కాలేజీకి ఆయన సొంత డబ్బు 15,000 ఇచ్చారే? అది నేను లోన్. ప్లీజ్ ఆన్సర్ టు ది పాయింట్, ఆయన నీకు సొంత డబ్బు ఇచ్చారా లేదా?
ఇచ్చారు. యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. మరి నీ ఒక్కదానికే అంత హెల్ప్ చేస్తున్నా ఆయన మీద కేసు ఎందుకు పెట్టావమ్మా? నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. అంటే లెటర్ డిక్టేట్ చేస్తున్నప్పుడు సడన్ గా నా చెవి పట్టుకున్నారు. అంత పెద్ద మనిషి నీ చెవి పట్టుకోవాల్సిన అవసరం ఏమిటో ఆయన అడిగావా? అడగలేదు, ఆయనే చెప్పారు. ఆ రోజు నేను చెవికి పెట్టుకున్న స్టడ్స్ లాంటివి వాళ్ళ అమ్మాయి కొనాలని. తప్పేముందమ్మా, పాపం వాళ్ళ అమ్మాయి కొనాలనిపించుంటుంది, అడుగుంటారు. నాకు అలా అనిపించలేదు. నీకు ఇంకోలా అనిపిస్తే ఆయన తప్పేంటమ్మా? అప్పుడు అనిపించలేదు, ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు చాలా చేశాక అలా అనిపించింది. ఆయన చీరా నెక్లెస్ కొని పెడితే ఎందుకు తీసుకున్నావు? నో, నాకెప్పుడు కొనిపెట్టలేదు. మరి ఇంతలోనే అబద్ధం ఆడుతున్నావా? శ్రీదేశ్, ఈ ఫోటోలకు నోరు లేదు కదా, ఇవి అబద్ధం చెప్పలేవు కదా సార్. అవి వాళ్ళ డిఫెన్స్ లాయర్ గారు, యూ కెన్ ప్రొసీడ్. తర్వాత ఒకరోజు తన ఛాంబర్కి పిలిచి నన్ను ముద్దు పెట్టుకున్నారు. ఎక్కడమ్మా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎందుకండి మీకు అబ్జెక్షన్? ఆయన ముద్దు పెట్టినందుక, ఆవిడ పెట్టించుకున్నందుక, ఆ విషయం ఆవిడ మనకు చెప్పినందుక, మీరు విన్నందుక, నేను అడిగినందుక. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, తండ్రి అయితే నుదుటి మీద, ఆత్మీయులైతే బొగ్గల మీద, ప్రియుడైతే పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం ఓ పద్ధతి. మరి మీ జనరల్ మేనేజర్ గారు నిన్ను ఎక్కడ ముద్దు పెట్టుకున్నారు? బుగ్గ మీద. బుగ్గ మీద అంటే పాపం ఏ దురుద్దేశము లేని ఆత్మీయత అయి ఉండొచ్చుగా? కాదు, దురుద్దేశంతోనే ముద్దు పెట్టుకున్నారు. మరి నీకు ఇష్టం లేని పని అతను చేసినప్పుడు చెప్పు తీసుకుని తవడ పగలగొట్టావా? లేదు. అరిచి స్టాఫ్ని పిలిచావా? లేదు. ఓనీ విషయం మీ ఆయనకు చెప్పావా? లేదు. అనవసరంగా గొడవలు అవుతాయని భయపడి చెప్పలేదు. ఓకే, ఈ సంఘటన జరిగిన తర్వాత మీ జనరల్ మేనేజర్ గారికి మీ ఇంట్లో మందు పార్టీ విందు పార్టీ ఇచ్చావు, నిజమా? అది ఎలా జరిగిందంటే. ఎలా జరిగింది అనేది కాదు, అసలు జరిగింది నిజమా కాదా? నిజమే. అంటే నువ్వు చెప్పినవన్నీ మీ ఆయనకు కూడా ఇష్టమేనా అన్నమాట? ఆయనకేం తెలీదు. దాచాలని ప్రయత్నం చేస్తున్నావా? మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం. ఎందుకు అర్థం అవుతుందమ్మా? చెప్పు, ఆ తర్వాత ఏం జరిగింది? ఆఫీస్ లో 100,000 రూపాయలు పోయిందని చెప్పి నేరం నా మీద వేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు. ఐసీ, 100,000 రూపాయలు పోయినా నేరం రుజువైనా నీ మీద కంప్లైంట్ ఇవ్వలేనంత ఫ్రెండ్షిప్ ఉందా మీ ఇద్దరి మధ్యన? లేదు. మరెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఒక రాత్రి తనతో గడపమని, అలా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారు. అదేం లేదే, ఒకసారి పేపర్ చూడు. అదే రోజు జనరల్ మేనేజర్ గారు నీ మీద ఇచ్చిన పోలీస్ కంప్లైంట్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వనని నాతో చెప్పారు. ఇవ్వను అని చెప్పాడు కాబట్టి ఒక రాత్రి అతనితో నువ్వు గడిపావు. అంత అబద్ధం, మోసం, కుట్ర. ఎస్, మోసం, కుట్ర. నువ్వు జనరల్ మేనేజర్ గారిని మోసం చేశావు, కుట్రతో కేసు పెట్టావు. ఎవరానర్, శ్రీమతి శాంతి గారు, నా క్లయింట్ జనరల్ మేనేజర్ రావు గారి పట్ల చేస్తున్న అభియోగాలన్నీ పచ్చి అబద్ధాలు. పరువు గల ఏ ఆడదైనా పరాయి మగాడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తిరగబడుతుంది. కానీ ఇవిడి గారు, జనరల్ మేనేజర్ గారు తనతో సరదాగా తిరగడానికి రమ్మంటే 10 మందికి అనుమానం రాకుండా హనీమూన్ పేరుతో తన భర్తను కూడా తీసుకువెళ్ళింది. తన తమ్ముడు చదువు కోసం రావు గారి దగ్గర డబ్బు తీసుకుంది, రావు గారితోనే నగానట్రా కొనిపించుకుంది. అంతేకాదు ఎవరన్నారు, చెవి పట్టుకున్నప్పుడు, భుజం నొక్కినప్పుడు, ముద్దు పెట్టినప్పుడు ప్రతిఘటించకపోగా కనీసం 10 మందికి వినపడేట్టుగా అరవను కూడా అరవలేదు. విందుని వినోదాలు కూడా చేసింది ఎవరన్నారు, ఎక్కడా, తన ఇంట్లోనే. కాబట్టి ఇదంతా తనకి ఇష్టమై కావాలనే చేసిందని నా క్లయింట్ రావు గారు చెప్పినట్టుగా ఈ శాంతికి మా రావు గారికి అక్రమ సంబంధం ఉంది 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 అని నిర్ధారణ అయిపోయింది. ఈవిడి గారు అంతటితో ఆగలేదు ఎవరన్నారు, తన భార్యా బిడ్డల్ని విడిచిపెట్టి తనతో కాపురం ఉండమని కోరింది. అందుకు ఆయన అంగీకరించలేదని కచ్చగట్టి ఆయన పరువు ప్రతిష్టల్ని దెబ్బగొట్టి ఈ కోర్టుకి ఇచ్చింది. కాబట్టి ఎవరన్నారు, కోర్టు వారికి నేను సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలని ఆధారంగా తీసుకుని శ్రీమతి శాంతి గారిని అపరాధిగా, నా క్లయింట్ జనరల్ మేనేజర్ రావు గారిని నిరపరాధిగా ప్రకటించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. వాద ప్రతివాదనను విన్న తరువాత ముద్దాయి జనరల్ మేనేజర్ రావు గారు నిరపరాధి అని కోర్టు నమ్ముతూ ఈ కేసును కొట్టివేయడమైన
థ్యాంక్ యూ వెరీ మచ్. పదవే వెళదాం, ఎక్కడికి? పుట్టిల్లు లేదు, పుట్టిల్లు లేదు. చివరికి న్యాయస్థానం కూడా నన్ను నమ్మలేదు. ఎక్కడికెళ్ళదు? ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను, నాతో రండి. అత్తమావలు, తల్లి, చెల్లి, తమ్ముడు, సాటి ఉద్యోగస్తులు, చుట్టూ ఉన్న ఈ సమాజం, చివరికి నా భర్త కూడా నన్ను అవమానించాక నేనెవరి కోసం బ్రతకాలి? అయితే చచ్చిపోతావా? చచ్చిపోయినంత మాత్రాన్ని నీ మీద పడ్డా నింద మాసిపోతుందా? చచ్చిపోదాల్చుకున్న దానివి ఇంతకాలం పోరాటం ఎందుకు సాగించావు? నువ్వు చచ్చిపోవటం అంటే స్త్రీ జాతి వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని చంపడం కాదా? ఏడవని ఎడమ్మా, ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళు ఎర్రబడాలి, ఆ కళ్ళల్లో నిప్పుల వర్షం కురవాలి, ఆ మంటల్లో కామాంధులు మాడి మసైపోవాలి. శాంతి, దిగులు పడకు. నేనొక మహిళా మండలి నాయకురాలిగా నిన్ను శాసిస్తున్నాను. ఇంతకాలం వ్యక్తిగా పోరాడేవు, ఇప్పుడు మహాశక్తిగా విజృంభించు, ఆదిశక్తిగా అవతరించు. అంటే వాణ్ణి చంపేయమంటారా? అవును, చంపాలి. శారీరకంగా కాదు, మానసికంగా వాణ్ణి చంపాలి. వాడు చేసిన వెధ పనికి పశ్చాత్తాపంతో జీవితాంతం కూలి కూలి ఏడ్చేలా చేయాలి. వాడి బాధను చూసి స్త్రీ అంటే యంత్రంగా, మల్లె పువ్వుల సాయంత్రంగా భావించే ప్రతి మగాడికి బుద్ధి రావాలి. ఇంతవరకు ఏ ఆడది చంపని విధంగా వాణ్ణి చంపాలి. ఆ జనరల్ మేనేజర్ గాడిని సాంఘిక బహిష్కరణ చేయాలి. గాజులు తొడిగిన చేతులు ఉయ్యాలు ఊపడమే కాదు, ఉరి తీయడానికి వెనుకాడవని నిరూపించు. నీ దుఃఖాన్ని ధైర్యంగా మార్చుకో. నీకు జరిగిన అవమానాన్ని అగ్నిలా మార్చుకో. నీ కథని ఆయుధంగా మార్చుకో. నీ మీద పడ్డ నిందను తొలగించుకో. నీ నిజాయితీని నిరూపించుకో. కామంతో కళ్ళు మూసుకుపోయిన మదాంధుల గుండెలు బద్దలయ్యేలా కమర సంకం పూరించు.